అంబేద్కర్ కోనసీమ జిల్లా సకినేటిపల్లి మండలం అప్పనరాముని లంక వరద ముంపులో పాములు వస్తుండడంతో జనం భయాందోళనకు గురవుతున్నారు. విషసర్పాలు ఇళ్లలోకి చేరుతున్నాయి. దీంతో లంక గ్రామాల వరద బాధితులు భయం గుప్పిట్లో బిక్కుబిక్కుమంటున్నారు. లంక గ్రామాలను గోదావరి ముంచెత్తింది. దీంతో అక్కడి ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. గడిచిన రెండు రోజులుగా లంకవాసులు బయట అడుగు పెట్టలేని పరిస్థితి నెలకొంది. భద్రాచలం వద్ద గోదావరి ఉధృతి తగ్గినా ధవళేశ్వరం నుంచి భారీగా విడుదలవుతున్న వరద నీరు లంక గ్రామాలను మరింత ముంచెత్తోంది. ఇదే పరిస్థితి మరో రెండు రోజులు కొనసాగే అవకాశం కనిపిస్తోంది. పశ్చిమ గోదావరి జిల్లాలోని లంక గ్రామాల్లో ఉన్న పరిస్థితిపై మా రిపోర్టర్ మల్లికార్జున మరింత సమాచారం అందిస్తారు. ఉప్పొంగి ప్రవహిస్తున్న గోదావరి నది ఉభయ గోదావరి జిల్లాలోని లంకవాసులను కంట కన్నీరు పెట్టిస్తోంది. ప్రస్తుతం పశ్చిమ గోదావరి జిల్లా ఎలమంచిలి మండలం ఎలమంచిలి లంక గ్రామంలో మనం ఇక్కడున్నాం. ఉప్పొంగి ప్రవహిస్తున్నటువంటి గోదావరి నది ఈ లంక గ్రామంలో సుమారుగా 15 నుంచి 20 అడుగుల మేర ప్రవహిస్తోంది. ఇప్పటికీ ఆ గ్రామంలో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా చాలా మంది సురక్షిత ప్రాంతాలకు వెళ్లారు. అయితే పక్కా ఇల్లు నిర్మించుకుని ఈ వరదలు మాకు అలవాటే అని ఒక నమ్మకం ఉన్న వాళ్ళు మాత్రం ఇక్కడ ఉండిపోయారు. చూడొచ్చు, మనం చాలా మంది ఇప్పటికీ డాబాలపైకి చేరి అక్కడ తాత్కాలిక నివాసాలు ఏర్పాటు చేసుకుని వారందరూ కూడా ఇక్కడ గడపడం జరుగుతుంది. కానీ వరద అంతకంతకీ పెరుగుతూ 1986లో ఎటువంటి వరదలైతే ఇక్కడికి వచ్చాయో అంతకు మించినటువంటి వరదలైతే ఇప్పుడు చూస్తున్నామని స్థానికులు కూడా చెబుతున్నారు. దీంతో గతంలో ఎన్నో వరదలు వచ్చాయి, కానీ వాటన్నిటి కూడా ఏదో వచ్చి ఒక రోజు ఉండడం వెళ్ళిపోవడం అంటూ జరిగింది. కానీ ఇది మాత్రం, ఈ వరద మాత్రం గత 4 రోజుల నుంచి క్రమక్రమంగా పెరుగుతూనే ఉంది. ఇంకా ఎన్ని రోజులు ఇక్కడ ఉంటుంది అనేది చెప్పలేనటువంటి పరిస్థితి. ఇంకా గ్రామస్తులు లోపలికి రావాలంటే పడవలపైన ఆధారపడాల్సినటువంటి పరిస్థితి. ఈ వరదలు ఇంత పెరుగుతాయని అంచనా వేయలేనటువంటి వారందరూ కూడా ఇప్పటికీ వృద్ధుల్ని అలాగే పెద్దవాళ్ళని కూడా బయటికి తీసుకెళ్తున్నటువంటి పరిస్థితి. స్థానిక యువకులు అందరూ కూడా ఇక్కడ సహాయక చర్యల్లో అయితే పాల్గొంటున్నారు. వారందరూ కూడా లోపల ఎవరైతే విరుక్కున్నారో వాళ్ళందరినీ సురక్షిత ప్రాంతాలకు తరలించేటటువంటి ప్రయత్నం అయితే చేస్తున్నారు. ఇక ఈ పక్కన చూడొచ్చు, మనం ఒక ట్రాన్స్ఫార్మర్ల వరకు కూడా నీరు ప్రవహించిందంటే మొదటి ఫ్లోర్ కూడా అక్కడ మునిగిపోయి కనిపిస్తుంది. ఇదే పరిస్థితి ఈ లంక గ్రామంలో ఉంది. దాదాపుగా ఎలమంచిలి లంకతో పాటు అటు లక్ష్మీపాలెం, ఇంకా ఇటు ఆచంట మండలంలోని లంక గ్రామాలు అయోధ్యలంక పొచ్చలంక అన్ని గ్రామాల్లోనూ ఇదే పరిస్థితి కొనసాగుతోంది. ఎక్కడా కూడా బయటికి రాలేనటువంటి పరిస్థితి. దాదాపుగా రహదారులపైన 15 అడుగులకు పైగా నీరు ప్రవహిస్తూ ఉండడంతో అక్కడ ఈ వారికి సహాయక చర్యలు అందించాల్సిన కూడా చాలా సమయం పడుతుంది. ఎందుకంటే ప్రధాన రహదారి నుంచి గట్టు నుంచి లోపలికి రావాలంటే 3 గంటల సమయం వరకు పడుతుందని ఇక్కడ స్థానికులు అయితే చెబుతున్నారు. స్థానిక మత్స్యకారులు కూడా ఇటువంటి వడిలోకి లేకపోతే లోపలికి వెళ్లేందుకు పెద్దగా ప్రయత్నాలు చేయరు. మనం ఇటు పక్క చూడొచ్చు, ఇక్కడ చాలా వరకు కూడా కరెంటు తీగలు కూడా ఆనుకుని ఇక్కడ గోదావరి ప్రవహిస్తుంది. అంటే ఏ స్థాయిలో ఇక్కడ ప్రవాహం ఉంది అనేది మనం చెప్పొచ్చు. చెప్పండి, మీరు ఎప్పుడైనా ఇటువంటి వరదను చూసారా? ఇక్కడే పుట్టి ఇక్కడే పెరిగారు, ఎప్పుడైనా ఇటువంటి వరదను చూసారా? చూడలేదండి ఇంత ముందు, ఇప్పుడు ఇదే చూడండి. మరి అధికారులు చెబుతున్నారు కదా చాలా వరద ముంచెత్తుతుంది, అందరూ ఖాళీ చేయండి అని. మరి మీ ఇండ్లు కూడా చాలా దగ్గరగా ఉంది మునుపుకి. ఇంత మట్టి అలాగే ఉండదండి, అడిగొస్తే పైన కూర్చోవాలండి మేడ మీద. ఇంతవరకు అలా పర్వాలేదు. ఆరోగ్య సమస్యలు ఉన్నట్టు కనిపిస్తున్నాయి, చిన్నపిల్లలు ఉన్నారు కొంతమంది. అంటే ఏమైనా సహాయక చర్యలు అందుతున్నాయా మీకు తినడానికి? అటువంటి అలా ఏమి ఇవ్వలేదండి, కనీసం మంచినీళ్ళ ప్యాకెట్ కూడా ఇవ్వలేదు మాకు. చేసినటువంటి ప్రయత్నాలన్నీ కూడా ఒక రకంగా విఫలమయ్యాయని చెప్పాలి. వీళ్ళందరినీ బయటకు తీసుకొచ్చేందుకు ఎన్ని ప్రయత్నాలు చేసినా వీళ్ళందరూ కూడా ఇక్కడే ఉంటున్నారు. ఇది ప్రస్తుతం ఎలమంచిలి లంకలో ఉన్నటువంటి పరిస్థితి. మరొక గ్రామంలో ఏ రకంగా పరిస్థితి ఉందో చూసే ప్రయత్నం చేద్దాం. వీళ్ళు జర్నలిస్ట్ శ్రీనివాస్తో మల్లికార్జున్ ఎలమంచిలి లంక నుంచి.